ఈ రోజు మనం కళాఖండ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 250 గ్రామ్స్ పన్నీర్ సన్నగా తరిగి పెట్టుకోవాలి, 200 గ్రామ్స్ మిల్క్ మేడ్, కొంచెం బాదం పిస్తాని సన్నగా తరిగి పెట్టుకోవాలి, కొంచెం ఇలాచి పౌడర్ 2 స్పూన్స్, మిల్క్ పౌడర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకోకూడదు, ముందుగా పన్నీర్ వేసేద్దాం. ఇది నాన్ స్టిక్ లో చేసుకుంటేనే బాగా వస్తుంది, లేకపోతే మామూలు వాటిల్లో అయితే కాలిపోతుంది. ఇప్పుడు ఇది మిల్క్ పౌడర్ బాగా కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. మంట మీడియంలో పెట్టుకుందాం, హైలో పెట్టుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాచి పౌడర్ ఇప్పుడు బటర్ పేపర్ వేసుకున్న దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు పిస్తా పప్పు బాదం పప్పుని వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా ప్రెస్ చేద్దాం. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం. ఇప్పుడు 1/2 గంట అయింది, ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ కళాఖండ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.